ఆ ఉచిత ప్రయాణ మహిళలందరూ కూడా బస్ ఎక్కడము, ఫ్రీగా వాళ్ళు ప్రయాణం చేయడము, ఒకరికి 20 రూపాయలు మిగులొచ్చు భారంగా, అంటే వాళ్ళ మీద వలకపోవచ్చు, ఒకరు 100 రూపాయలు, ఒకరు 200. చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు మహిళా లోకం అంతా కూడా. తెలంగాణలో తెలంగాణ ప్రజలు, మహిళలు ఆ రోజు ఆ ఉచిత బస్సును చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, హై స్కూల్ స్టూడెంట్స్, ఆడపిల్లలు ఉచితంగా ప్రయాణాన్ని వాళ్ళు చాలా చాలా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు ఆ రోజు. ఇది ఒక బ్రహ్మాండమైన మహిళా ఉచిత ప్రయాణం ఆర్టీ బస్సులో అనే ఒక స్కీమ్ గురించి వాళ్ళు చెప్తుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఆ పథకం గురించి ఆ మహిళలు చెప్తుంటే, కాకపోతే కేటీఆర్ హరీష్ రావు బస్ ఎక్కారు కాబట్టి వాళ్ళకు తెలియదు. వాళ్ళంతా బెంచ్ కార్నర్లో తిరుగుతారు, వాళ్ళకు తెలియదు ఇదంతా. వాళ్ళు బెంచ్ కార్నర్లో తిరుగుతారు, కేటీఆర్ హరీష్ రావు ఆ కుటుంబం మొత్తం బెంచ్లలోనే తిరుగుతారు. ఇంకా నాకు వేరే పేర్లు రావు కార్లయ్. చిన్నారానికి ఏమైనా తెలుస్తే చెప్పు నాకు. ఆర్డి బీడి గీడీలు అన్నీ ఇట్లా తిరుగుతారు వాళ్ళంతా, బిఎండబ్ల్యూ. ఎందుకంటే నేను బ్రిజా కార్లో తిరుగుతాను, నాకు ఆ పేర్లు తెలివై, నా ప్రాబ్లం అది అనా కదా అన్న. నేను ఈ మధ్యలో అయితే ట్యాక్సీ పనిలో తిరుగుతున్నా, చిన్న పనిలో. ఈ మధ్యలో అయితే ఆటోలలో కూడా తిరుగుతుంటా నేను. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు బాగా అసెంబ్లీలో రెచ్చిపోతున్నారు. అరే గవర్నమెంట్ వచ్చి ఎంత రోజులు అయిందా? వచ్చిన 10 రోజులకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీ పెట్టిండు. మీకేమైనా జ్ఞానం మీకేమైనా ఉందా? మీకేమన్నా 5 ఏళ్ళు నేను సరే బ్యాడ్లకు ఇక టైం బాగలేదు, గవర్నమెంట్ వచ్చేటానికి నేను బయట ఉన్నా, కానీ నేను లోపల ఉంటే ఆడుతుంటే ఆట వీళ్ళతోటి, నేను లోపల ఉండుంటే, నేను టైం బాగుంటే, నేను ఎమ్మెల్యేగా ఉండుంటే కేటీఆర్ హరీష్ రావుతో ఆడుకుంటుంటే మంచిగా, అట్లేం లేదు. నాకు తెలుసు వాళ్ళతో ఎట్లా ఆడుకోవాలో. కేటీఆర్ ఇద్దరు బామర్దులు, బామర్దులు అంటే జోగాడు బాగాడు తప్పదు ఇక మాకు అనాల్సిందే. నువ్వు మా ముఖ్యమంత్రిని నోటు కోసం మాట్లాడుతూ మేమెందుకు ఊకుంటాం మీడు? మా సీఎం రేవంత్ రెడ్డిని, మా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని అంటావా? ఎట్లా అంటావు నువ్వు? నేనంటే కేటీఆర్ ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఎట్లా ఏనాయి? నీకేం హక్కు ఉంది? ఏం హక్కు ఉంది చెప్పండి, నేను అడుగుతా. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ఇవ్వకపోతే, సారీ తెలంగాణ ఇది కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ అని వస్తుంది, తెలంగాణ ఇవ్వకపోతే మీరు అట్లా అనొద్దా. తప్పు కేటీఆర్కి చెప్తున్నా నేను, హరీష్ రావుకి చెప్తున్నా. టూ మచ్ మరి మీరు అట్లా మాట్లాడకండి, పద్ధతి కాదు అది. మీకు అట్లా మాట్లాడే హై మీకు రైట్స్ కూడా లేవు. నేనే బెస్ట్ కదా, నేను ఒక స్టాండ్ తీసుకుని ఒకటే స్టాండ్ మీద ఉన్నా అన్న. వీళ్ళు నా పక్క కూర్చొని, వీళ్ళకి సంబంధం లేదు నా స్టాండు. చిన్నారెడ్డికి మెట్టు సాయికిళ్ళకి సంబంధం లేదు నా సెల్ఫ్ స్టాండు. నేను అప్పుడు చేద్దానా, ఇచ్చినా కూడా ఎందుకు ఇచ్చినా కూడా అన్న నేను. నాది నా స్టాండ్ వేరే, అదిగా నా పర్సనల్ స్టాండ్ అది, ఇది పార్టీ స్టాండ్ కాదు అది.